హలో వ్యూవర్స్ ఈ వాటి న్యూస్ పేపర్ ఎనాలసిస్కి స్వాగతం మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ న్యూస్ పేపర్స్ అయిన ఈనాడు సాక్షి మరియు ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తా కథనాల మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం సో ఈరోజు మనం ఈనాడు హెడ్లైన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ముంచెత్తిన వాన ఉత్తరాంధ్రలో కుండపోత దక్షిణ కోస్తాలో ఓ మోస్తారు వర్షాలు వేల ఎకరాల్లో నీటి మునిగిన పంటలు పలుచోట్ల కల్వట్లు దంసం విజయవాడ విశాఖ నగరాల్లో విరిగిపడ్డ కొండ చర్యలు నేడు రేపు వర్షాలు అని అయితే చెప్పుకొచ్చారు అంతేకాదు మీరు ఇక్కడ చూడొచ్చు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో కొట్టుకుపోయిన మిర్రిపాడు మిత్తిపాడు బొబ్బిల్లంకా వంతిన అని చెప్పేసి దాన్ని కూడా హైలైట్ చేశారు వర్షం అయితే ఎడ తగకుండా అలా కంటిన్యూస్గా కురుస్తూనే ఉంది ఎక్కడా కూడా అడ్డు ఆప్ అయితే లేదు సో దీనికి సంబంధించిన అయితే ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్ అయితే ఇక్కడ హైలైట్ అయితే చేశాయి సో మీరు వర్షంలో బయటికి వెళ్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గమ్ని అలాగే కాదు అంతేకాదు బైక్ మీద వెళ్ళే వాళ్ళైతే కొంచెం స్లోగా వెళ్ళటానికి నిదానంగా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఇక మీరు నిన్న చూసుకోవచ్చు ఆల్మోస్ట్ మైక్రోసాఫ్ట్కి సంబంధించి ఒక చిన్న బగ్ వల్ల చాలా ప్రపంచవ్యాప్తంగా ల్యాప్టాప్లన్నిటిలో కూడా ఒక ప్రాబ్లం అయితే వచ్చింది దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు హైలైట్ చేశారు అల్ల కల్లోలం మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్యతో ప్రపంచవ్యాప్తంగా కలకలం ఆగిపోయిన వందల కొద్ది విమానాలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు గగ్గోలు బుకింగ్ సేవలు కుదుపు స్టాక్ మార్కెట్కు భారీ దెబ్బ మోగబోయిన మీడియా క్రౌడ్స్ట్రాక్ అప్డేట్స్తో తలెత్తిన సమస్య భారత్తో ప్రభావం కొంత తక్కువే సమస్య పరిష్కరించాలేమన్నా పరిష్కరించామన్న దిగ్గజ సంస్థ అని అయితే చెప్పుకొచ్చారు సో ఇదైతే ఆల్మోస్ట్ చాలామందికి అయితే వచ్చింది ఎయిటీ పర్సెంట్ మెంబర్స్కి ఆ ఇష్యూ అయితే రేజ్ అయింది దానివల్ల ఎక్కడ మొత్తం స్టాక్ మార్కెట్ పడిపోయింది చాలా అన్నీ ఆగిపోయాయి దానికి సంబంధించిన న్యూస్ని కూడా వీళ్ళు హైలైట్ చేశారనమాట ఇక్కడ మీరు ఇంకొకటి చూడవచ్చు ఇల్లు ఊళ్ళు పొలాలు ఏటి పాలు మిగిల్చిన కన్నీటి వరద కరెంటు మంచినీరు లేక వేలేరుపాడులో అవస్థలు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం విప్పుల గుంపు సమీపంలో కురుకుపోయిన రహదారి అని కూడా దానిని కూడా హైలైట్ చేశారు ఇక నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు నిన్న చంద్రబాబు నాయుడు గారు అయితే కలెక్టర్లతో మీటింగ్ అయితే పెట్టుకున్నారు ప్రయాణ ఆస్తి నష్టం వాటర్లకుండా చర్యలు తీసుకోండి నీటి ప్రవాహంపై నిరంతరం పర్యవేక్షించండి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు ఎస్పీలకు సీఎం చంద్రబాబు ఆదేశం అని ఆయన ఏదైతే మీటింగ్ పెట్టారో ఆ మీటింగ్కి సంబంధించిన విజువల్ కూడా వీళ్ళు ఇక్కడ హైలైట్ అయితే చేశారు సో ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో హైలైట్ చేసే న్యూస్లు ఇక మనం సాక్షి న్యూస్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది రాష్ట్రపతి పాలన విధించాలి అని రాష్ట్రపతి ప్రధాని హోంమంత్రికి ఆధారాలతో నివేదిస్తాం వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అయితే దాన్ని కూడా హైలైట్ చేశారు అంతేకాదు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇరవై నాలుగు ఢిల్లీలో ధర్నా దిగుతారు ఏపీలో పరిస్థితిని యావత్ దేశానికి తెలిసేలా చేస్తాం రాష్ట్రంలో నలభై ఐదు రోజులుగా పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలు అసెంబ్లీ వేదికగా గవర్నర్ ప్రసంగం సమయంలో నిలదీస్తాం నెలన్నరలో ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడొందలకు పైగా హత్యాయత్నాలు టీడీపీ నేతల వేధింపులతో ముప్పై ఐదు మంది ఆత్మహత్య ఐదు వందల అరవై ప్రైవేటు నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ఇళ్లలోకి చొరబడి దాడులు విధ్వంసాలు ఆ వినుకోటలో సామాన్యుడైన రషీద్ దారుణ హత్య ఇంత దా జరుగుతుంటే ప్రేక్షపాత వహిస్తున్న పోలీసులు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ దిగ దిగజారుడు రాతలు మా ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను చంపడానికి చం చంపండి వారికి పథకాలు ఇవ్వద్దని చెప్పలేదు అని అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది చూశాము అంతేకాదు రషీద్ తల్లిదండ్రులను కూడా నిన్న పరామర్శించారు కదా దాన్ని కూడా వీళ్ళు ఇక్కడ హైలైట్ చేశారు జగన్ భద్రతపై సర్కారు నిర్లక్ష్యం రిపేర్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయింపు దారిలో పలుమార్లు మొరాయించిన వాహనం పనిచేయని ఏసీ డోర్ తీయడానికి కూడా వీల్లేక ఇబ్బంది వేరే వాహనంలోకి మారి వినుకొండ చేరుకున్న వైఎస్ జగన్ వైఎస్ఆర్ శ్రీపిణి శ్రేణులకు అడుగడుగున అడ్డుకున్న పోలీసులు అని అయితే దాన్ని కూడా హైలైట్ చేశారు ఇక మీరు ఇక్కడ చూడవచ్చు బీ బగ్ దెబ్బకు విండోస్ క్లోజ్ విశ్వవ్యాప్తంగా స్తంభించిన మైక్రోసాఫ్ట్ సేవలు ఇదే నిన్న స్క్రీన్ అయితే వచ్చింది ఆల్మోస్ట్ అన్ని ల్యాప్టాప్స్లో కూడా దాన్ని వేళ వీళ్ళ కూడా హైలైట్ చేశారు సేమ్ నిన్న ముంచెత్త వాళ్ళని నిన్న ఏలూరుకి సంబంధించిన దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వీళ్ళు కూడా వేశారనమాట ఇంకా ప్రయాణ ఆస్తి నష్టం జరగొద్దని నిన్న ఏదైతే ఈనాడులో చెప్పారు యాజ్ ఇట్ ఈజ్ అదే ఇక్కడ కూడా జరిగారు ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉభయ ఉభయ సభ ను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంలో ప్రారంభం నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో కాలయాపన హామీలకు కేటాయింపులకు చేయకుండా తప్పించుకునేందుకే అసెంబ్లీలో ఎక్స్చేంజ్ ఆర్థిక శాంతి భద్రతలపై శ్వేతపత్రాలు ఈయన శ్వేతపత్రాలు ఇచ్చుకుంటా చూస్తున్నారు కానీ ఆయన ఇచ్చిన ప్రభుత్వంలో ఉన్న హామీలన్నీ అయితే నెరవేర్చడం అయితే ఏం కనిపించట్లేదు కొన్ని అయితే చేశారు మరి అప్కమింగ్ డేస్లో ఎలా చేస్తారు ఏంటి అన్నదైతే ఉంది ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఐ మీన్ సారీ సాక్షి న్యూస్ పేపర్లో హైలైట్ చేసే న్యూస్లు ఇక మనం ఏబిఎన్ న్యూస్ చూసుకుంటే కనుక ఆంధ్రజ్యోతి వీళ్ళ కూడా ఎర్రర్ టెర్రర్ అని విండోస్ టెన్ కంప్యూటర్లో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో అల్లో ఇదంతా కూడా మనం నిన్న చూసాం ఆల్రెడీ అలాగే నిన్న ఏలూరులోనూ అలాగే చాలా చోట్ల ఇలా జరిగాయి కదా మొత్తం అవన్నీ అయ్యాయి కదా దాన్ని కూడా వీళ్ళు హైలైట్ చేశారనమాట ఆ ఇమేజెస్ కూడా ఇక్కడ వేశారు ఇంకా అంతర్జాతీయ స్థాయిలో రొట్టెల పండుగ సీఎం రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరు స్వర్ణాల చెరువు షూట్కి కిక్కిరిసిన భక్తులు సాఫ్ట్వేర్ కొలువే కావాలి కంప్యూటర్ సైన్స్లో తొంభై మూడు శాతం సీట్లు బత్తీ ఈసీఈలో ఎనభై ఏడు శాతం ఈ ట్రిపుల్ఈలో డెబ్బై ఒక్క శాతం మెకానికల్లో అరవై ఒక్క శాతం సివిల్స్ సివిక్ సివిల్లో అరవై రెండు శాతం ముప్పై బ్రాంచుల్లో వంద శాతం నిండిన సీట్లు ఒక్క బ్రాంచ్లో ఒక్క సీటు భర్తీ కాలేదు మొత్తం సిఎస్ఈ మయంగా బీటెక్ విద్య ట్రెండ్కి తగ్గట్టుగా పెరిగిన సిఎస్సి సీట్లు అదే బాటలో కాలేజీలో రాష్ట్రంలో పెరిగిన ఇరవై ఐదు వేల సీట్లు అని చెప్పేసి చెప్పుకొచ్చారు ఇంజనీరింగ్కి సంబంధించి ఇలాగా విధి విధానాలు నడుస్తున్న అయితే వీళ్ళు కూడా చెప్పుకొచ్చారనమాట ఇక మీరు ఇక్కడ చూడవచ్చు పొంగనూరులో పెద్దిరెడ్డి సేవలో అట్టగోలు ఒక రాగానిపల్లె భూముల సెటిల్మెంట్ అనర్హుల చేతికి తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు నాడు అక్రమార్కులకు జేసీ కలెక్టర్ అండ రఫ్ పట్టాను నిర్ధారించిన చిత్తూరు జేసీ ఆర్డర్ ఇవ్వకుండానే రికార్డులు మార్పిడి అపీల్ చేయాల్సిన కలెక్టరే వత్తాసు ఎల్లుండ కమిషన్లో కోర్టులో విచారణనైతే దాన్ని కూడా హైలైట్ చేశారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు నీతి ఆయోగ్ సభ్యులతో సమావేశమైన చంద్రబాబు పేదల జీవితాలు మార్చాలి ప్రతి సామాన్యుడికి ఫలాలు అందాలి సంపద సృష్టించి విధానాలకు ప్రాధాన్యం ఏఐ హబ్గా అమరావతి వైజాగ్ వికాసిత ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు అనేది చెప్పవచ్చారు రేజు నుంచి బెడన్ అవుట్ రేపటిలోగా ప్రకటనకు అవకాశం అయితే కమల హ్యారిస్కు మద్దతు ఇవ్వబోనని సృష్టికరణ ఆయన అనారోగ్యంపై డెమోక్రటన్ ఆందోళన అభ్యర్థిత్వంపై పునః పరిశీలించాలని పరిశీలనకు ఒబామా పిలుపు అని అయితే దాన్ని కూడా హైలైట్ చేశారు ఎందుకంటే ఆయన కరోనా కూడా వచ్చింది అండ్ ఈ మధ్యన ఆయన కూడా తడబడుతున్నారు ఆ మీటింగ్స్లోనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాష్ట్రపతి పాలన విధించాలి రాష్ట్రపతి రాష్ట్ర పరిస్థితులపై ఢిల్లీలో ఇరవై నాలుగున ధర్నా అంటూ జగన్ ఇది చెప్పుకొచ్చారు లాండ్ ఆర్డర్ లేదనడానికి రషీద్ హత్య నిదర్శనం పల్నాడు ఎస్పీ మారిన రెండు రోజులకే చంపారు పథకం ప్రకారమే చంపి జలాని ఒక్కడిపైనే కేసా పథకాలు ఇవ్వకుండా బాబు మోసం చేస్తున్నారు జనం ప్రశ్నించకుండా ఉండేందుకే భయంకర వాత వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆయన నిన్న మాట్లాడికి సంబంధించి వేశారనమాట సో ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ న్యూస్ థ్యాంక్ యూ మీ ప్రభు న్యూస్ అప్డేట్స్లో ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు అంతేకాదు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల న్యూస్ అప్డేట్స్ మీ మొబైల్లో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయండి అంతేకాదు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ